దాని తర్వాతనే జనగణమన ఉంటది కాబట్టి దయచేసి అందరూ దాన్ని గమనించవలసిన కోరుతున్నా ఇంకా కొద్దిగా వెనకకుండండి అందరూ ఎలాగో అందరూ కనిపిస్తారు వెనకకుండండి భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ కొంచెం వెనకదరా వందే 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 भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु करीमनगर पार्लमेंट सभ्युलु गौरवनीयुलु श्री बंडि संजय कुमार गारिनि जातीय पताकान्नि आविष्करिंचवलसिंदिगा मनवि चेस्तुन्नानु वंदे वंदे भारत माता की ప్రపంచంలోనే లేని విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించాడు గొప్ప వ్యక్తి ఆ మహనీయుడు ప్రసాదించినటువంటి ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ఒక భరోసా ఒక బలం అయితే పాలకులకు ఒక మార్గనిర్దేశం లాంటిది అలాంటి రాజ్యాంగం అమలు చేసినటువంటి రోజు అప్పటి నుంచి భారతదేశం प्रपंच प्रजास्वाम्य देश का सर्वशताक देश अवतर विषय दिल्ली अनेक संवसरा सुदीर्घ पोरा तरह देशा की स्वातंत्र तरह इन देशा ब्रिटिश पालक बानिस विधान वीच की वेसारी స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత కూడా రాజ్యాంగం అమలు చేసే ప్రయత్నం లేని పరిస్థితిలో మన రాజ్యాంగం మనకు ఉండాలని ఆలోచనతోని మహనీయుని యొక్క నేతృత్వంలో రాజ్యాంగం అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అందుకే ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఇలా భారతదేశాన్ని ప్రపంచమంతా గుర్తిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు देश प्रजलू गणतंत्र दिनोत्सव शुभांगू आनाटी नाट वर अनेक मंदिर महनी देश शक्तिवंत उपी समक्य उपी आलोचन तो अनेक पोरा अनेक इबंध पड़पू देशा शक्तिवंत तैयार आलोचन तो विषय आ रोज नीचे वर गत जम्मू काश्मीर भारत देश अंतर्भागमनी बस जम्मू काश्मीर का आलोचन तो पोरा जो सदर्भ अंदर नायक अंदर स्फूर्ति प्रदात श्यामा प्रसाद मुखर्जी गारु देश
ఒకే దేశం ఒకే ప్రజా ఒకే చట్టం అన్నక నినాదంతో ఒక విధానంతో బలిదానమైన విషయాన్ని ఒక్కసారి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ దేశభక్తులు ఉద్యమం చేసిన తరిమిళ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 370 ఆర్టికల్ను రద్దు చేసి ఒక మంచి సందేశాన్ని ఒక సంకేతాన్ని దేశ ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో కానీ త్రిపుల తలాక్ విషయంలో కానీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఆలోచన ద్వారా ప్రజలకు అందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ. దీనికి స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గడిచిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఈ దేశ ప్రధాని దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న క్రమంలో ప్రపంచానికే వ్యాక్సిన్ అంది తయారు చేసే విధంగా అందించినటువంటి గొప్ప దేశం భారతదేశం. అలాంటి వ్యక్తులను ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. 130 కోట్ల మంది ప్రజలకి ఎలా ఉచితంగా వ్యాక్సిన్ అందించి వారు కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఆత్మ నిర్భర భారత్ పేరుతోని అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళ దేశ ప్రజలు అనుకునే వ్యక్తి భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి వీరి స్ఫూర్తి అలాంటి మహనీయులే. అందుకే అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో పంచతీర్థ పేరుతో ఏ విధంగా వారి యొక్క స్ఫూర్తి కేంద్రాలను ఏ విధంగా ఏర్పడించడం అందరికీ తెలిసిందే. సర్దార్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని నిలువెత్తి విగ్రహాన్ని ఏ విధంగా అందించడం తెలిసింది. నిన్న కాక మొన్న ఢిల్లీ నడుబడిన కేంద్ర రాజధానిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క 28 అడుగుల విగ్రహాన్ని కూడా ప్రతిష్టించడం అందరికీ తెలిసిందే. ఈ విధంగా దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తుల చరిత్రను రాబోయేతలకు అందించాలనే ఉద్దేశంతో వారు ఏ విధంగా కలలు ఉన్నారో ఆ కలలను సాకారం చేయాలనే ఉద్దేశంతో శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశాన్ని పాలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది దేశంలో ఒకవైపైతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగానికి భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో అందరూ తెలిసిందే. విలేకరుల మీద, కవుల మీద, కళాకారుల మీద, పార్లమెంటు సభ్యుల మీద ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా అరాచకం చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న కూడా పార్లమెంటు సభ్యుడు అరవింద్ గారి మీద విచక్షణారహితంగా దాడి చేయడం, పోలీసుల సమక్షంలో పోలీసులు కలిసి దాడి చేయడం, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక భిన్నమైన పాలన కొనసాగుతున్న విషయం అందరూ తెలిసిందే. పాపం ఈరోజు కూడా ముఖ్యమంత్రి వచ్చిండు రాలేదు మరి, జెండా ఎగిరేసిండు లేదు మరి, ఎగిరేస్తాడు ఇలా. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి, గతంలో అవార్డులు అంటే పైరువులతో వచ్చేటి, ఇలా అవార్డులు ఎవరికి వస్తాయి, నిజాతిగా నిబద్ధతతోని నిజమైన వ్యక్తులకు ఇంకా చాలామంది ఉండొచ్చు, ఒక్కొక్కసారి కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీతలైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 12 మెట్ల కిన్నెర జానపద వాయిద్య కళాకారుడు మొగులే గారికి గిరిజన డోలు వాయిస్తూ గిరిజన చరిత్రను అందరికీ తెలియజేసే విధంగా ఉన్నటువంటి గిరిజన పుత్రుడు రామచంద్ర గారికి, కూచిపూడి నాట్యానికే ఒక వన్య దర్శనటువంటి పద్మజ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే వ్యాక్సిన్ను ప్రపంచానికి అందించే విధంగా కృషి చేసినటువంటి కృష్ణ ఎల్ల భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్ల గారి, సుచిత్ర ఎల్ల గారు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. వందన సమర్పణ తెలియజేయవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి ఉమాదేవి గారిని కోరుతూ, అంతకంటే ముందు ఈ యొక్క దీని తర్వాత బోర్డు రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లో రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు
ఒకసారి రాష్ట్ర అధ్యక్షునితో కొద్దిసేపు నిన్న జరిగిన పరిణామాల విషయంలో సమావేశం కావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దలు పేరాల శేఖర్ జీ ఇంద్రచిన్న రెడ్డి అన్న మిగతా సోదరులందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా మిత్రులకు ప్రతి కార్యకర్తకు కూడా పోలీస్ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇగో